హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను వేణాడు దర్గాకి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. అయితే ఇక్కడ నేను వేణాడు దర్గాకి వెళ్ళాలంటే నేనున్న లొకేషన్ దగ్గర నుంచి 117 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. టోటల్ టైం వచ్చేసరికి 2 అవర్స్ 32 మినిట్స్ అయితే నాకు టోటల్ టైం అనేది చూపిస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, మనమైతే నెల్లూరులో అన్నమయ్య సర్కిల్ దగ్గర నుంచి వేణాడు దర్గా దాకా వెళ్ళాలన్నమాట. అయితే వేణాడు దర్గా దాకా వెళ్ళటానికి ఇక్కడ వేరే రూట్ కూడా ఉందంట మధ్యలో, అదైతే 3 అవర్స్ సంథింగ్ ఆ టైం అవుతుందంట. ఇదైతే 2 అవర్స్ 32 మినిట్స్. ఓకే చూడండి, ఈ లైన్లో వెళ్తే మాత్రం మనకు 3 అవర్స్ 19 మినిట్స్ పట్టిద్ది. కాకుండా మనం స్ట్రైట్ రూట్లోనే వెళ్ళిపోదాం, చాలా తొందరగా వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక విశేషం అయితే ఉందండి, అక్కడ ఉన్న దర్గాలో సమాధి అనేది చాలా పొడవైతే ఉంటుంది. అది లాస్ట్ వరకు చూడండి, నేను ఆ వీడియోని మీకు షేర్ చేస్తాను. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ థింక్ దాని పొడవు అనేది నాకు కరెక్ట్గా ఐడియా లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను దాని పొడవు అనేది చూసి అక్కడ హిస్టరీ తెలుసుకొని తర్వాత వీడియో ఇంకోటి చేసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన రైడ్ అయితే మనం కంటిన్యూ చేద్దాం, స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఓకే, ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసరికి పులికాట సరస్ అన్నమాట. దీంట్లో వచ్చేసరికి నా కెమెరా క్వాలిటీ లేదు కాబట్టి నేను ఎక్కువ జూమ్ చేసి అయితే తీయలేకపోతున్నాను. కంపల్సరీ ఇక్కడ కొన్ని పెలికాన్స్ అనేవి కూడా ఉంటాయి, బట్ నాకైతే కనిపిస్తున్నాయి. నేను చేస్తున్న కెమెరాలో అయితే మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, బట్ మీరు ఇక్కడికి వస్తే మాత్రం కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు వీటిని చూసి. ఓకే, ఫైనల్లీ అయితే మనం వేణాడు దర్గాకి వెళ్ళే రూట్లోకి అయితే వచ్చేసాం. అక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది వచ్చేసరికి శ్రీహరికోట అనమాట. ఏదైనా రాకెట్ లాంచింగ్స్ ఏమన్నా ఉంటే కనుక మనం ఈ ప్లేస్లో నుంచి చూస్తే అవతల నుంచి మనకి కొంచెం క్లియర్గా కనిపిస్తాయి. మరీ క్లియర్గా కాదు, బట్ మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూడండి, ఇక్కడ ఎక్కడ నుంచి రోడ్డు దర్గా వరకు మొత్తం ఇలానే ఉంటుంది, మట్టి రోడ్డు అప్ అండ్ డౌన్స్. మనం కనుక ఏదైనా తిని కారులో ఎక్కి కూర్చుంటే మనకు దోల తీరిపోద్ది. మనం దర్గాకి వెళ్ళే లోపు మనం తిన్నది మొత్తం బయటకు వచ్చేస్తాం అనమాట. చూడండి, ఇది కూడా పులికాట సరస్సు యువతలు ఉన్నది. అండ్ మనకి రైట్ సైడ్ ఉన్నది కూడా పులికాట సరస్సు అనమాట. అండ్ రోడ్డుకి అటువైపు ఇటువైపు ఉంటుంది, ఎక్సలెంట్ వ్యూ అనమాట. ఇక ఫైనల్లీ మనం అయితే ఇక్కడ సమాధి దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, దీని పొడవు చాలా పొడవు ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న బాబాగారి సమాధి వచ్చేసరికి 144 అడుగులు అయితే ఉందంట. ఓకే చూడండి, దీని హిస్టరీ నాకు చెప్పారు, బట్ నేను దీని గురించి గూగుల్లో కూడా తెలుసుకొని తర్వాత ఇంకొక వీడియో చేసి డెఫినెట్గా పెడతాను. ఎందుకంటే తెలిసి తెలియని నాలెడ్జ్తో మనం వీడియో చేసేకంటే తెలుసుకొని చేయడం బెటర్ కాబట్టి. దీని పొడవు అయితే 144 అడుగులు అయితే ఉందంట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.